ఇది మొత్తం కూడా కుడాలేవాడు ఇప్పుడు మేము నీకు ఒక 174 గజాల స్థలంలో అయితే హౌస్ అయితే సేల్కి వచ్చిందండి అది అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇవే హౌసెస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్ర కన్స్ట్రక్షన్స్ అండి ఇప్పుడు మీరు చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి 174 గజాల్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది ఇది మొత్తం కూడా మీకు 3000 ఎస్ఎఫ్టీ వరకు అయితే వచ్చిందండి ఇప్పుడు ఈ రెండు బిల్డింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్లో నేను మీకు ఈ లైట్ సెక్షన్ హౌస్ అయితే చూపించడం అయితే జరుగుతుంది ఈ రెండు హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి సేల్కే ఉన్నాయి ఇది ముంగట 30 ఫీట్ల రోడ్ వచ్చింది ఇది మొత్తం కూడా గ్రేటెడ్ కమ్యూనిటీ ఏరియా అండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండి మొత్తం కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు కాలనీ మొత్తం కూడా ఇది అంతా కూడా ఆల్మోస్ట్ ఫుల్ ఫిల్అప్ అయిపోయింది ఇక్కడ కూడా హౌసెస్ కడుతూ ఉన్నారు ఒకసారి మనం లోపలికి వెళ్దాం అసలు ఇది ఎలా ఉందో నేను మీకు మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను 174 గజాల స్థలంలో అయితే అవైలబుల్గా అయితే ఉన్నది ఒకసారి ఫ్రంట్ ఎలివేషన్ మళ్ళీ ఒకసారి చూద్దాం మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి లైట్స్ అట్లా ఎందుకు బ్లింక్ అవుతున్నాయంటే కెమెరా కెపాసిటీ సరిపోవట్లేదు లైట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అవి 174 గజాల స్థలము 3000 ఎస్ఎఫ్టీ G+1 ఇది మొత్తం కూడా పార్కింగ్ ఏరియా మీకు పొడుగు వచ్చేసి 18 ఉంటుంది సైడ్స్ వచ్చి 9.5 ఉంటుంది ఇక్కడ కూడా మీకు వాష్ ఏరియా అయితే ఇచ్చారు ఒకసారి మనం మెయిన్ డోర్ చూసుకోవచ్చు చాలా సూపర్బ్గా అంటే చాలా సూపర్బ్గా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇది వచ్చేసి మీకు యాప్రాల్ ఏరియాలో ఉంటుంది అవైలబుల్గా యాప్రాల్ హైదరాబాద్ యాప్రాల్ ఏరియా అండి బోర్ కూడా 256 ఫీట్ల వరకు అయితే బోర్ అయితే వేయడం అయితే జరిగింది 174 గజాల స్థలం 3000 ఎస్ఎఫ్టీ ఈ సైజ్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి మీకు 26 ఉంటుంది డెప్త్ వచ్చేసి 58 ఉంటుంది మనం ఒకసారి కిచెన్ ఏరియా చూసుకోవచ్చు ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి జాగాలో కూడా కన్స్ట్రక్షన్ సూపర్గా అయితే చేశారు ఇది పూజదండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ డోరు మొత్తం కూడా యూపీవీసీ విండోస్ యూజ్ చేశారు కింద టైల్స్ యూజ్ చేశారు ఇక్కడ పైన పక్కన మాత్రం గ్రానైట్ యూజ్ చేశారండి అది వాష్ ఏరియా ఇది బోరు 650 ఫీట్ల వరకు అయితే బోర్ అయితే వేయడం అయితే జరిగింది ఒకసారి మనం కిచెన్ ఏరియా చూసాము కింద రెండు బెడ్రూమ్లు వచ్చాయండి ఇది ఒక బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి వీడియో ఇక్కడి వరకు చూస్తున్న వాళ్ళు అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అని అనుకుంటే ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది ఒకసారి మనం పైకి వెళ్దాం ఈ మెట్లు కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు ఇప్పుడు మనం వెళ్ళేది ఫస్ట్ ఫ్లోర్ G+1 మొత్తం కింద పైన రెండు కలిపి 3000 ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగింది ఇది బాల్కనీ కింద రెంట్ కిచ్చుకొని కూడా పైన ఉండొచ్చండి ఈ హాల్ ఏరియా మా దగ్గర నుంచి మీరు హౌస్ పర్చేస్ చేసినట్లయితే ఎవరికి కూడా కమిషన్ డబ్బులు అనేది ఇవ్వవలసిన అవసరం అయితే ఉండదు పూజ గది కూడా మీకు ఈస్ట్ సైడ్ వచ్చింది
ఈస్ట్ ఫేసింగ్ డోర్ బ్యాక్ సైడ్. ఇది మొత్తం కూడా కిచెన్ ఏరియా. 174 గజాల స్థలం, నెగోషియబుల్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 1,40,00,000 రూపాయలు అయితే వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మీకు వీడియో చివరి వరకు చూడండి, చివరి వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. పైన హాలు, రెండు బెడ్రూమ్లు, కిచెను, అటాచ్డ్ బాత్రూము, ఒక బెడ్రూమ్లో ఇంకొక దాని డైనింగ్ హాలు, ఇవి మొత్తం కూడా వచ్చాయి. కామన్ బాత్రూమ్ అండి ఇది. మాస్టర్ బెడ్రూమ్, ఇది బాత్రూమ్ అండి. బాత్రూమ్ టైల్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. 174 గజాలు, 3000 SFT, 26x58 ఉంటుంది. ప్లాట్ డైమెన్షన్ వెస్ట్ ఫేసింగ్. 1,40,00,000 రూపాయల ప్రైస్ వచ్చేసి. ఒకసారి పైకి వెళ్దాం. వీడియో ఇక్కడి వరకు చూస్తున్న వాళ్ళైతే వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేసేయండి. చాలా బాగుంది కాలనీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.